సీఎం చంద్రబాబు, విపక్ష నేత జగన్ ఇద్దరూ మాదిగలను మోసం చేస్తున్నారు. ఆంధ్రాలో మాదిగలు లేనట్లు నాయకులు ప్రవర్తిస్తున్నారు. అందుకోసం మనం ఉనికిని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది అని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. ఫిబ్రవరి 19న అమరావతిలో జరిగే మాదిగల మరో విశ్వరూప మహాసభ జయప్రదం చేయాలని కోరారు. అందులో భాగంగా గుంటూరు జిల్లా రెట్టచింతలలో జరిగిన మాదిగల విశ్వరూప సమాయత్త మహాసభలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రతిపక్ష నాయకుడు జగన్, ఇతర పార్టీల నాయకులు రెండు రాష్ట్రాలలో రెండు నాలుకల మాటలు మాట్లాడుతున్నారని ఆరోపించారు. తెలంగాణలో కన్నా ఆంధ్రలో మాదిగలు ఎక్కువగా ఉన్నారని అన్నారు. ఏపీలో మాదిగలే లేరని మాట్లాడడం దారుణమన్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో ఎస్సీ కార్పొరేషన్లో అందరూ మాలలనే నియమించడం దారుణమన్నారు. అగ్రకులాల పేదలకు 10% రిజర్వేషన్లను తాను స్వాగతిస్తూ సమర్థిస్తున్నట్లు తెలిపారు. 25 ఏళ్లుగా తాము చేస్తున్న ఎస్సీ వర్గీకరణపై కేంద్రం నిర్ణయం తీసుకోకపోవడం చూస్తే మాదిగల పట్ల ఎంత చిన్నచూపు, లెక్కలేనితనం, నిర్లక్ష్యమో అర్థమవుతుందన్నారు. రాష్ట్రంలో మాదిగలను, మాదిగ ఉపకులాలను అణచివేసేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని విమర్శించారు. ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం ఇచ్చిన హక్కులను ఉపయోగించుకోనివ్వడం లేదని మండిపడ్డారు. మాదిగలు ఐక్యం కావాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. విశ్వరూప మహాసభలకు 13 జిల్లాల నుండి మాదిగలు పెద్ద ఎత్తున తరలి రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జ్ ఏటుకూరి విజయ్ కుమార్ మాదిగ, జిల్లా కార్యదర్శి గడ్డిపర్తి శ్రీనివాసరావు మాదిగ, ఎంఆర్పీఎస్ నాయకులు అబ్బన్న, ఎర్ర వెంకయ్య, జక్కరయ్య, రామయ్య, మరియదాసు, డాకూరి మర్తమ్మ తదితరులు పాల్గొన్నారు. తారీఖు నాడు అమరావతిలో మాదిగల ఉనికిని బలంగా చాటే ఒక లక్ష్యంలో భాగంగా విశ్వరూప మహాసభ అనే పేరుతో ఆంధ్రప్రదేశ్ మాదిగల మహాసభ జరగబోతుంది. ఆ మహాసభకు మాదిగలైన ప్రతి ఒక్కరూ తరలి రావాలనే ఒక లక్ష్యంలో భాగంగా అన్ని జిల్లాల్లో సదస్సు జరుగుతున్న క్రమంలో ఈరోజు మీ దగ్గరకు వచ్చాను. వర్గీకరణ మీద కమిషన్ వేసిన చంద్రబాబు నాయుడు గారు ఆనాడు ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ న్యాయం అని చెప్పి వర్గీకరణ చేశారు. అదే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి, ఇప్పుడు ఇక్కడ మాలలు శాసిస్తున్నారు. మీరు ఇక్కడ వర్గీకరణ అంశాన్ని 80% పట్టించుకోవద్దంటే ఆయన మూలాలు పెట్టేశారు. ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ వర్గీకరణ మీద తీర్మానం ఎటువంటి పెడతలేడు. కానీ తెలంగాణలో ఏం జరుగుతుంది, తెలంగాణలో టీడీపీ ఏం చేస్తుందో ఒకసారి మీ దృష్టి తీసుకొస్తాను నేను. ప్రజలారా, ఈ రాష్ట్రంలో కేసీఆర్ ముఖ్యమంత్రి ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణను ఆమోదిస్తూ తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీ తీర్మానం పెడితే అక్కడ టీడీపీ ఎమ్మెల్యేలు బలపరిచింది. చంద్రబాబు నాయుడు ఇక్కడ ముఖ్యమంత్రి ఉండి తీర్మానం పెట్టమంటే పెడతలేదు. ఆడ అసెంబ్లీలో తీర్మానం బలపరిచిన టీడీపీ ఇక్కడ అధికారం ఉండి తీర్మానం పెట్టకపోవడం అనేది మాలల ఆధిపత్యానికి తలొగ్గి నిర్లక్ష్యం చేస్తున్నట్టు కాదా? తెలంగాణలో మొన్న జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టో వర్గీకరణ అంశం పెట్టింది. మొన్న ప్రధానమంత్రి గారిని కలిసి మన వర్గీకరణ చేయమని కోరొచ్చాడు. తెలంగాణలో కూడా టీడీపీ ఉన్నది కదా, మరి ఆ టీడీపీ అభ్యర్థులతో ప్రచారం కూడా చేసించండి కదా చంద్రబాబు నాయుడు గారు. తెలంగాణలో టీడీపీ కూడా ఎస్సీ వర్గీకరణ జరగాలని చెప్పి మేనిఫెస్టో పెట్టేసింది. ఇక్కడ మీ దృష్టికి తీసుకొస్తున్నా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు వర్గీకరణకు అనుకూలమే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కూడా టీడీపీ వర్గీకరణకు అనుకూలమే. కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రమే మాలల ఒత్తిడి తొలగి తీర్మానం పెట్టకపోను, తీర్మానం పెట్టమని డిమాండ్ చేసినందుకు పోయిన సంవత్సరం కురుక్షేత్రం అనే మహాసభ పెడితే ఆ మహాసభ మీద నిర్బంధం పెట్టి అరెస్టులు చేసి మీటింగ్లు దెబ్బతీసే ప్రయత్నం చేసిన విషయం మీరు మర్చిపోవాలి. అంటే ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే, మాలలు ఏదైతే శాసిస్తున్నారో ఈ రాష్ట్రంలో మాలలు మేము ఉన్నాం, మాదిగలు లేరు కాబట్టి వర్గీకరణ అవసరం లేదు కాబట్టి ఇక్కడ ఎవరు మాట్లాడొద్దంటే గతంలో చేసిన చంద్రబాబు నాయుడే ఇక్కడ మౌనంగా ఉన్నాడు. మన వీళ్ళ పార్టీ తెలంగాణ సపోర్ట్ చేస్తుంది. అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉండబడే మాదిగలను ఎంత చిన్న సొప్పు చూస్తున్నారు అనడానికి ఇది ఒక నిదర్శనం. పార్టీ గురించి మాట్లాడుకుందాం.
రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి ఉన్న సమయంలో ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా అసెంబ్లీ తీర్మానం 2004 చేశారు. అంటే ప్రధానమంత్రి దగ్గరికి వెళితే కేంద్ర ప్రభుత్వం ఉషా మేరా కమిషన్ కూడా నియమించింది. ఉషా మేరా కమిషన్ రిపోర్ట్ మీద పార్లమెంట్లో బిల్లు పెట్టాలని చెప్పి ప్రధానమంత్రి గారికి రాజశేఖర్ గారు 2 లేఖలు రాసింది. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎంపీగా ఉన్న సమయంలో ప్రధానమంత్రి గారికి ఎస్సీ వర్గీకరణ అవసరమని చెప్పి ప్రధానమంత్రి గారికి జగన్మోహన్ రెడ్డి గారు లేఖ రాశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాజశేఖర్ అయినా జగన్మోహన్ రెడ్డి అయినా వర్గీకరణకు అనుకూలంగానే ఉన్నాడు. కానీ ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే యూటర్న్ తిరిగిందో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ వర్గీకరణ అవసరం లేదన్నట్టుగా ఆయన 2-3 స్టేట్మెంట్స్ ఇచ్చిండు. ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ వర్గీకరణ అవసరం లేదని చెప్పి ప్రతిపక్ష నాయకుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. వాళ్ళ పార్టీ తెలంగాణలో మాత్రం ఎస్సీ వర్గీకరణ జరగాలని చెప్పి మాట్లాడుతున్నారు. అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వీళ్ళు అనుకూలమే, తెలంగాణలో ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి పార్టీ వాళ్ళు అనుకూలమే, కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రమే వర్గీకరణ పట్ల మాలల కొమ్ము కాస్తున్నట్టుగా ఇక్కడ స్పష్టంగా అనిపిస్తున్నది. అధికార ప్రతిపక్ష పార్టీలే కాదు, అన్ని రాజకీయ పార్టీలు ఎంత మోసపూరితంగా ఉన్నాయో మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ఒక్కసారి కాంగ్రెస్ గురించి ఆలోచిస్తే మొన్న జరిగిన ఎన్నికల్లో సాక్షాత్తు రాహుల్ గాంధీ గారు కూడా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ గారు కూడా ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా మాట్లాడిపోయిండు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా మేనిఫెస్టో పెట్టింది, కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ మాత్రం మౌనంగా ఉంటుంది. బీజేపీ ఎలికి అద్వాన్ గారి నుంచి మొదలుకుంటే పెద్ద పెద్ద నాయకులందరూ ప్రధానమంత్రి గారికి లేఖలు రాసిండ్రు వర్గీకరణ అవసరమని చెప్పి. తెలంగాణలో మొన్న జరిగిన ఎన్నికల్లో కూడా బీజేపీ ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా మేనిఫెస్టో పెట్టింది, కానీ ఆంధ్రప్రదేశ్ బీజేపీ శాఖ మాత్రం ఈడ మౌనంగా ఉంటుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అనుకూలమే, జాతీయ పార్టీ వాళ్ళకి అనుకూలమే, ఇప్పటికీ తెలంగాణ అనుకూలమే, ఆంధ్రప్రదేశ్లో మాత్రమే మాలలు ఉన్నారు మాదిగా లేరనే పద్ధతిలో ఎప్పుడైతే వాళ్ళు ప్రచారం పెట్టిండో ఇవాళ వర్గీకరణ అంశాన్ని బీజేపీ కూడా ఆంధ్రప్రదేశ్లో మాట్లాడకుండా పోతున్నారు. సిపిఎం పార్టీ అది జాతీయ పార్టీ, ప్రకాష్ కారత్ గారు ప్రధాన కార్యదర్శికున్న సమయంలో ఈ దేశ ప్రధానమంత్రికి ఆనాడు లేఖ రాసిండ్రు. దాని ఫలితం తెలంగాణలో ఇప్పటికీ ఎస్సీ వర్గీకరణ బలపరుస్తూ మేనిఫెస్టో పెట్టిండ్రు, కానీ ఆంధ్రప్రదేశ్ సిపిఎం శాఖ మాత్రం మౌనంగా ఉంటుంది. సిపిఐ పార్టీ వర్ధన్ గారు ప్రధాన కార్యదర్శికున్న సమయంలో ప్రధానమంత్రికి లేఖలు రాసిండ్రు. అదే సమయంలో తెలంగాణలో ఇప్పటికీ ఎస్సీ వర్గీకరణ అవసరమని చెప్పి తెలంగాణలో సిపిఐ పార్టీ మేనిఫెస్టో పెట్టింది, కానీ ఆంధ్రప్రదేశ్ సిపిఐ శాఖ మాత్రం మాట్లాడదు. అధికార పక్షం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అనుకూలమే చంద్రబాబు నాయుడు, ఇప్పటికీ తెలంగాణలో టీడీపీ అనుకూలమే, కానీ ఆంధ్రప్రదేశ్ మాత్రమే యూటర్న్ తిరిగి చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే విశ్వసించిండో అన్ని రాజకీయ పార్టీలు కూడా తెలంగాణలో ఉండబడే వైఖరికి ఆంధ్రప్రదేశ్లో ఉండబడే వైఖరికి ఒక తేడా వచ్చిందనేసి మీరు మర్చిపోదు. దానికి కారణం ఆంధ్రప్రదేశ్లో మాలలు మేము ఉన్నాం మాదిగా లేరని చేసిన ప్రచారానికి వీళ్ళందరూ తలకడం వల్ల ఓ ఈ అన్యాయం జరుగుతుందనేసి కూడా గుర్తు చేస్తున్నాను. అంటే ప్రతి కులానికి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నప్పుడు మాదిగలు కూడా పోయి అడిగింది, తప్పేం కాదు. మరి మాదిగలు అడిగింది ఏంటిది, అన్ని శాఖలు వాళ్ళ చేతిలో పెట్టినవు మాకంటూ కార్పొరేషన్ ఏర్పాటు చేయమని అడిగితే చంద్రబాబు నాయుడు సానుకూలంగా స్పందించండి అని చెప్పి వీళ్ళు చెప్పుకున్నారు. ఎవరు పోయిన మాదిగలు చెప్పుకున్నాను, ఇంకా చంద్రబాబు చెప్పలే సానుకూలంగా స్పందించని చెప్పిండు. ఆ చెప్పింది పేపర్లో వచ్చిందో రాలేదో టీవీలో వచ్చిందో రాలేదో 24 గంటలు గడవకముందే మళ్ళీ వీళ్ళు నలుగురు చంద్రబాబు దగ్గరికి వెళ్ళిండు. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి నక్కానంద్ బాబు, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ జూపూడి, ఎస్సీ కమిషన్ చైర్మన్ కారం శివాజీ, ఈ క్రైస్తవ కార్పొరేషన్ చైర్మన్ ఈ మ్యాని, ఈ నలుగురు మానవులు చంద్రబాబు దగ్గరికి వెళ్ళి, సార్ మీరు ఏ కులానికన్నా కార్పొరేషన్ ఏర్పాటు చేసుకొని మాకు అభ్యంతరం లేదు, కానీ మాదిగలకు మాత్రం ఏర్పాటు చేస్తే మాలల కోపం వస్తుంది, మిమ్మల్ని ఓడిస్తారు, ఎన్నికలకు ముందు మీరు ఇట్లాంటి పెట్టుకోవద్దని చెప్పి గట్టిగా ఒత్తిడి పెడితే మాదిగ కార్పొరేషన్ అభిప్రాయాన్ని చంద్రబాబు నాయుడు ఉపసంహరించుకున్నట్టుగా మళ్ళీ పేపర్ టీవీలో చేసింది. దీన్ని బట్టి అర్థమవుతుంది ఈ రాష్ట్రంలో మాదిగల పరిస్థితి ఏంటి. మన ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు ఎస్సీ వర్గీకరణకు అనుకూలం, తెలంగాణ వాళ్ళ పార్టీ ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్మానం బలపడుతుంది, ఇక్కడ మాత్రం మాలల మాటని తీర్మానం పెట్టడు. తెలంగాణలో 3 లోక్సభ స్థానాలు ఉంటే 20 లక్షలు మాదిగల కంటే తక్కువ ఉన్న మాలలకు ఒక సీటు వస్తుంది, ఇక 39 లక్షల మాలలకు మాదిగలకు ఒక సీటు, ఇక్కడ 4 సీట్ల కూడా ఒకటి రాదు. అంటే పార్లమెంట్లో మాదిగల తరఫున మాట్లాడేటువంటి ఎవరు ఉండదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2 శాఖలు ఉంటే మాలో కోటి మాదిగల కోటి పంచిన వీళ్ళే ఇప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్లో 4 ఉంటే మాలల చేతిలో పెట్టడం అనేది జరుగుతున్నది. ఇక్కడనే ఇదే చంద్రబాబు నాయుడు కులానికి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తుంటాడు,
మాదిగలు అడుగుతున్నామో మాలకు పోయి వద్దంటే మళ్ళీ ఆపేస్తుంటాడు. మాదిగలకు కార్పొరేషన్ అడిగితే మాదిగల కోసం చంద్రబాబు ఇచ్చారంటే మాలల కోపం వచ్చి వాళ్ళొద్దంటే చంద్రబాబు ఆపిండంటే చంద్రబాబు మీద రాష్ట్ర రాజకీయాల మీద మాలలు ఎంత ప్రభావితం చేస్తున్నారో ఎంత శాసిస్తున్నారో ఇది అర్థం పడుతుంది అనేసి మీరు మర్చిపోతారు సహాయం అనుకుంటున్నాను. ఇట్లాంటి పరిస్థితిలో మీ బిడ్డగా మీ అన్నగా మీ తమ్ముడు చెప్తాను నేను, ఇట్లాంటి పరిస్థితిలో మాదిగల బిడ్డల భవిష్యత్తుకు మార్గం ఏంటిది? మాదిగల ఉనికి ప్రశ్నార్థకం చేశారు, మాదిగలు లేరని చెప్పి తోసుకొని తింటాండ్రు. ప్రభుత్వాలే వాళ్ళ చేతిలో మన చేతులు ఉన్న అవకాశం దోషి వాళ్ళ చేతిలో పెడుతున్నారు. ఇట్లాంటి పరిస్థితిలో మాదిగల ఉనికిని ఈ ప్రపంచాన్ని చాటడం కోసమే మాదిగలు అంటూ లేరని కాదు, మాదిగలందరూ సావలేదు, మాదిగ జాతి బతుకులేదని చెప్పడం కోసమే అమరావతిలో మీటింగ్ పెట్టబోతున్నారు. ఈ నెల 19న అమరావతిలో జరగబోయే మీటింగే మన భవిష్యత్తు తీరుస్తుంది అనేసి మీరు మర్చిపోతారు సహనం కోరుతున్నాను. లేరు లేరని ప్రచారం చేసే కదా దోసుకుంటున్నది, లేరు లేరని ప్రచారం చేసే కదా ఈ రాజకీయ పార్టీలన్నీ నమ్మి మన అవకాశాల వాళ్ళకు దోషి పెడుతున్నది. ఇట్లాంటి పరిస్థితిలో ఉన్నామని నిరూపించుకోకపోతే మన భవిష్యత్తే అంధకారంలో ప్రమాదం కనిపిస్తున్నది. ఓట్లను నోట్లతో వెలగట్టే ధైర్యం రాజకీయ నాయకులకు ఎక్కడి నుంచి వచ్చింది? నోటు కోసం ఓటును అమ్ముకోవడం వ్యక్తిత్వాన్ని తాకట్టు పెట్టడం కాదా? డబ్బుతో గెలుస్తామనుకునే నాయకులకు గుణపాఠం చెప్పలేమా? రండి, మార్పు కోసం కలిసి కదురుదాం. స్వచ్ఛ సమాజం కోసం స్వచ్ఛ పాలిటిక్స్ 1-3 టీవీ మీతోనే, మీ వెంటే.